खनेश की वीडकोल पलकु उदय 8:30 गंटलकु प्रारंभम शोभायात्र इकड़ वड़िवड़िगा गणेशुडु अडुगुलु वेसुकुंटू गंगम्म ओडिकि चेरुकोबोतुन्नाडु। मध्याहं 12:01 गंटकल्ला मनमु हुसैन सागर दग्गरिकि गणेशुडि विग्रहं चेरुकुंटुंदि। इक मध्याहं 2:30 आ प्रांतंलो गणेशुडि निमज्जन कार्यक्रमं उंडबोतोंदि। सो ईसारी करोना चीड़पीड़ तोलगिपोवालनि चेप्पि खैरताबाद्लो 40 अडुगुल पंचमुख रुद्र महागणपतिनि एर्पाटु चेशारु। మనకి కుడివైపు పార్వతీ పరమేశ్వరుల ముఖాలు, ఎడమవైపు విష్ణువు సూర్యుడి ముఖాలు కనిపిస్తున్నాయి। సో భాగ్యనగరంలో కరతబాద్ గణేష్ అంటే ప్రత్యేకమైన స్థానం ఉంది। మనకు భాగ్యనగరం అంటే ఎన్నో విశిష్టతలు గుర్తొస్తాయి, అందులో కరతబాద్ గణేశుడు కూడా ఒకడని చెప్పొచ్చు। 1954 లో ఒక్క అడుగుతో ఇక్కడ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు। అప్పటి నుంచి కూడా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ 60 అడుగుల దాకా పెంచి ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు। ఈసారి మాత్రం 40 అడుగుల ఎత్తులో ఇక్కడ గణేశుడు కొలువు తీరాడు। ఈ 10 రోజుల ఉత్సవాలలో ఎన్నో విశిష్టమైన పూజల్ని అందుకున్న గణేశుడు ఇవాల శోభాయాత్రలో తరలి వెళ్తున్నాడు। గణాలకు అధిపతి, నాయకులకే నాయకుడు వినాయకుడు। మనకు ఎలాంటి శుభకార్యంలోనైనా వినాయకుడికి పూజతోనే మనము ప్రారంభిస్తాము। వినాయక చవితి అంటే ఎన్ని పండగలు ఉన్నా కూడా మనందరికీ వినాయక చవితి పండగ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఊరు వాడ చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకునే పండగ। అండ్ 10 రోజుల పాటు మనందరం ఎంతో ఉత్సవంగా ఈ గణేష్ ఉత్సవాన్ని జరుపుకుంటాము। సో ఇన్ని రోజులు జరిపిన ఉత్సవాలు ఒకెత్తైతే ఇవాల నిమజ్జనం అనేది ఒకెత్తని చెప్పాలి। హైదరాబాద్లోని ప్రతి ఊరు వాడ అన్ని రోడ్లన్నీ కూడా భక్తజన సంద్రోహంతో నిండిపోయాయి। ఎక్కడ చూసినా కూడా ఒక భక్తి వాతావరణం కనిపిస్తుంది। మీరు చూడొచ్చు ఇక్కడ రోడ్డుకి నలుమూలలా కూడా భక్తులు గణేష్కి వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలను చూస్తున్నాం। చిన్న పెద్ద తేడానే లేకుండా ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాల కరతబాద్ గణేష్కి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు। ఉదయం నుంచి కూడా ఇక్కడ డాన్సులు, డప్పులు, దరువులు, అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాలతో గణేష్ మహారాజ్కి వీడ్కోలు పలుకుతున్నారు। మీరు చూడొచ్చు ఎంత అందంగా కనిపిస్తున్నాడో కరతబాద్ గణేషుడు పంచముఖాలతో। ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా కరతబాద్లో గణేషుడు మనకి దర్శనమిచ్చాడు, 40 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చాడు। ఇక ఎలాగో వచ్చే సంవత్సరం నుంచి కూడా మనకి ప్రకృతి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ మట్టి గణపతిని 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేస్తామని మనతో మాట్లాడినప్పుడు దానం నాగేందర్ గారు చెప్పారు। ఇక వచ్చే సంవత్సరం నుంచి ఈ శోభాయాత్ర ఈ నిమజ్జన హడావిడి ఉండకపోవచ్చు, కాబట్టి ఈసారి భక్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు। శోభాయాత్ర మాత్రం కన్నుల పండుగగా సాగుతోంది। ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ సభ్యులు చాలా మంది ఆర్గనైజర్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం। నమస్తే అండి। నమస్తే మేడం। ఎలా జరుగుతోంది పొద్దున్న నుంచి శోభాయాత్ర ఏర్పాట్లను ఎలా చేశారు? మేము ఒక 5 సంవత్సరాల నుంచి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత ప్రతి గంటకు ఏం విధంగా చేయాలని కమలాసన్ రెడ్డి డీసీపీ ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది। అదే ఈ సంవత్సరం కూడా అదే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। ఉదయం 8:15 శోభాయాత్ర ప్రారంభమైంది। గత సంవత్సరం పీక్ స్టేజ్లో ఉండే కరోనా 2020లో అప్పుడు అనుకున్న రేంజ్లో మేము ఉత్సవాలు చేయలేకపోయినాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం గత సంవత్సరం రెండు కలుపుకొని భారీ ఎత్తున ఈ సంవత్సరం గణేశుని యొక్క శోభాయాత్ర ఉత్సవాలు చేయడం జరిగింది। నిమజ్జనం పూర్తవచ్చు ఈసారి మేము అనుకుంటున్నాము, దాదాపు 1 నుంచి 2 గంటల మధ్యలో నిమజ్జనం పూర్తి అవ్వచ్చు। క్రేన్ నెంబర్ 4 ఎవ్రీ వీక్ ఎవ్రీ సంవత్సరం ఉన్నప్పుడు ఈ సంవత్సరం కూడా అక్కడికి ఈ శోభాయాత్ర ఉంటుంది। ఈ 10 రోజుల ఉత్సవాలు ఎలా జరిగాయండి? చూడండి, మేము ఈసారి 9 రోజులు మాకు ఖచ్చితంగా చెప్పాలంటే భగవంతుని సేవలో నిమగ్నం అయిపోయినాము। దాదాపుగా మేము మొదటి రోజు నుండి రాత్రి 3 గంటల వరకు భగవంతుని సేవలో ఉండి పొద్దున మళ్ళీ 7 గంటలకు వచ్చేస్తాం, 2 గంటలు మాత్రమే। ఈ 9 రోజులు మాకు ఎట్లా గడిచిన అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల నుండి మేము యొక్క ఖైరతాబాద్ భగవంతుని సేవలో ఉన్నాము। మాది ఒక టీం, ఒక 9 మంది ఖైరతాబాద్ బ్రదర్స్ అని, అంటే ఆ టీం ఆధ్వర్యంలో మేమందరము బ్యాక్ సపోర్ట్ బ్యాక్గా రాజేంద్ర మన రాజ్ కుమార్ ఆర్గనైజర్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము అందరం వెనుక ఉండి సపోర్ట్ చేస్తాము। మేము పొద్దున్న ఉండి సాయంత్రం వరకు భగవంతుని సేవలు అంటే 9 రోజులు ఖచ్చితంగా నియమ నిష్ఠలతో ఒక షేవింగ్ చేసుకోకుండా, చెప్పులు వేసుకోకుండా, ఒక వ్రతంతో ఒక ఫాస్టింగ్లో ఉంటాం మేము, ఎందుకంటే 9 రోజులు మేము పూజ చేసాం కాబట్టి। ఈ యొక్క ఖైరతాబాద్లోని ప్రపంచంలోని భక్తులందరికీ మంచి చేసే వినాయకుడు మా ఖైరతాబాద్ వినాయకుడు అని మేము గర్వంగా చెప్పుకున్నాం, ఎందుకంటే భక్తులందరూ మనసులో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 15 అడుగులు కరోనాను దృష్టిలో పెట్టుకొని 10 అయినా కూడా మేము భక్తులకు చెప్పినాం టీవీలో చూసుకోవాలా, దర్శనం చేసుకోవాలని
भक्त विनकेंटे पवर्फुल వినాయకుడు వచ్చి దర్శనం చేసుకున్నాడు అది దృష్టిలో పెట్టుకొని మేము థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకొని ఈసారి మన 47ల వినాయకుని చేశాం ఈ వినాయకుడి థర్డ్ వేవ్ రాకుండా ఈ కరోనాని అంతం చేయాలని భక్తులందరికీ మేము విజ్ఞప్తి చేశాం అందరూ మనసులో కోరుకున్నారు ఈ యొక్క కరోనా అనేది ఇక ముందు ఉండదని ఈ యొక్క భగవంతుని సేవలో ఈ రోజు మేము చెప్తున్నాం ఇది మా యొక్క ఖైరతాబాద్ ప్రజలందరికీ గుర్తింపు చేసిన వినాయకుడు మేము ఖైరతాబాద్ వినాయకుడు అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం సో ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చావ్ మేదిపట్నం నిమజ్జనాన్ని చూడడానికి వచ్చావా ప్రతి సంవత్సరం వస్తుంటావా ఆ ఎలా అనిపిస్తుంది ఇక్కడ సందడి అంతా బాగా అనిపిస్తుంది ఒక్కడే వచ్చావా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ వచ్చారా సో మరి ఇప్పుడు మొత్తం నుంచి చూస్తున్నా కదా అక్కడ అంత పెద్ద గణేష్ విగ్రహాన్ని నీకు ఎలా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది సాయంత్రం వరకు ఉంటావా నిమజ్జనం వరకు ఉంటా ఓకే మరి మీ ఫ్యామిలీ ఒక్కరేనా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారా ఫ్యామిలీ తోనే వచ్చాను సో ఇంకా ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు మీరు చెప్పండి ఇప్పుడు శోభాయాత్ర ఎలా సాగబోతుంది శోభాయాత్ర మార్నింగ్ 7:00 కి అనేసి అనుకున్నారు ఎగ్జాక్ట్ పోలీస్ టైం వాళ్ళు దాని ప్రకారమే శోభాయాత్రలు అందరూ కూడా మన తెలంగాణ సంస్కృతి వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు దాంతో పాటు 200 మెంబర్స్ వాలంటీర్స్ దాంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇంటెలిజెన్స్ కానియండి ముఫ్తీయాలు కానియండి అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి శోభాయాత్ర ఆడుతూ పాడుతూ సంతోషంగా అనేది సాగుతూ ఉండండి 2 గంటల వరకు నిమజ్జన కార్యక్రమము భగవంతుడు మన ఖైరతాబాద్ వినాయకుడు అనేది గంగమ్మ ఒడిలోకి వెళ్తాడు అని చెప్పి 2:00 అని చెప్పేసి మా పోలీస్ వాళ్ళు టైం ఇచ్చారు యాస్ పర్ టైం ప్రకారమే నడుస్తూ ఉన్నది మేడం ఇక్కడ కామన్ పబ్లిక్ తో కూడా మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారండి మేము ప్రేమనగర్ నుంచి వచ్చాం ఓకే ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం కంపల్సరీ వస్తాం ఖైరతాబాద్ గణేశుడు అంటే ప్రతి ఒక్కరు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చి చూడాలనుకుంటారు కదా మీరు ప్రతి సంవత్సరం వస్తా అంటున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడికి వస్తే అనుభూతి వేరు అన్ని మర్చిపోయి దేవుడు సన్నిధిలో ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది కళ్ళు చాలా చూస్తానికి సాయంత్రం వరకు ఉండి నిమజ్జనాన్ని మొత్తం చూసే వెళ్తారా చూసే వెళ్తాం అవును మీరు ఒక్కరే వచ్చారా మీ ఏరియా నుండి మా ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళు అక్కడ ఉన్నారు సో చూస్తున్నాం కదా ఇక్కడ ప్రతి ఒక్కరి మొహంలో ఎంతో ఆనందం కనిపిస్తోంది నిజంగా వినాయక చవితి అంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు మనకి ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితికి ఉన్న ప్రత్యేక స్థానమే వేరు ఊరు వాడ ప్రతి ఒక్కరు కూడా ఈ 10 రోజుల పాటు కలిసిమెలిసి ఒక పండుగలా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే నిమజ్జనం కూడా అంతే పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇవాళ హైదరాబాద్ రోడ్లన్నీ కూడా మనకి పండుగ వాతావరణం కనిపిస్తోంది మీరు చూడొచ్చు ఎదురుగా ఖైరతాబాద్ వినాయకుడు ఎంత అందంగా కనిపి ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాల మధ్య కనిపిస్తున్నారు ముందల తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా మనకి బోనాలతో గణేష్కి వీడుకోలు పలుకుతున్నారు అండ్ రాష్ట్ర నలుమూలల నుంచి భాగ్యనగర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు చేరుకున్నారు బాయ్ బాయ్ గణేష్ అంటూ గణేష్కి వీడుకోలు పలుకుతున్నారు ఇక వచ్చే సంవత్సరం నుంచి మనకి ఇక్కడ 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు సో ఈ ఉత్సవం కానీ ఈ ఉల్లాసం ఈ కోలాహలం మొత్తం కూడా ఈసారి శోభాయాత్రలోనే ఉండబోతోంది ఇక వచ్చే సంవత్సరం నుంచి మనకి మట్టి విగ్రహం ఉంటుంది మరి శోభాయాత్ర ఉండదు అన్నట్టే తెలుస్తోంది ఎందుకంటే మట్టి విగ్రహాన్ని ఇక్కడ పెట్టిన చోటే నిమజ్జనం చేస్తారని కూడా తెలుస్తోంది అయితే గత సంవత్సరం కరోనా కారణంగా ఈ గణేష్ ఉత్సవాలు అంత అంగరంగ వైభవంగా జరగలేదు కాబట్టి ఈసారి మాత్రం చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి గణేష్కి వీడుకోలు పలుకుతున్నారు భక్తి శ్రద్ధలతో గణేష్ మహారాజ్ని వాళ్ళ చిన్న చిన్న కోరికల్ని తీర్చమని వేడుకుంటున్నారు సో చిన్న పెద్ద ప్రతి ఒక్కరిలో కూడా నిమజ్జన సందడి కనిపిస్తోంది ఇక మరిన్ని వివరాల్ని మా రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు థ్యాంక్ యూ రోజా. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్ర కన్నుల పండగ సాగుతుంది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కు ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణేశుడు ఒడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర కన్నుల పండగ సాగుతుంది. పూర్తిగా ఇసుకేస్తే రాళ్లంత భక్తజన సందోహంతో కోలాహలంగా డప్పులు డ్యాన్సులు దరువుల మధ్య ఖైరతాబాద్ గణేశు నిమజ్జన శోభయాత్ర సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న గణేష్ శోభయాత్ర చూసేందుకు భక్తులు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తల్లి రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం పూర్తిగా భక్తుల కోలాహలం మధ్య జయ జయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ గణేశుడు ఒడివడిగా అడుగులు వేసుకుంటూ హుస్సేన్ సాగర్ వైపు ప్రయాణమైపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా ఖైరతాబాద్ గణేశుని నిమజ్జన శోభయాత్ర చూసేందుకు రెండు కళ్ళు చాలు అన్నట్టు పరిస్థితి తయారైంది. తండోపతండాలుగా భక్తులు అందరూ కూడా తరలి వచ్చి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్రలో పాల్గొంటున్నారు. 10 రోజుల పాటు జయ జయ గణేశ అంటూ ఘనంగా భక్తుల నుంచి పూజలు అందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతి బాయ్ బాయ్ గణేశ అంటూ
గణంగా తుదివిడికోలు పలుకుతున్న దృశ్యాలు కన్నుల పండగగా సాగుతున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా నిమజ్జన శోభాయాత్రతో భాగ్యనగరం అంతా కూడా కన్నుల పండగ పండగ వాతావరణాన్ని తలపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా నగరవాసులందరూ కూడా గణేష్ ఉత్సవాలు మునిగి తేలుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం విజయలో చూస్తున్నాం ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జన శోభాయాత్ర. మండపాల దగ్గరికి ప్రమాదాలు ఉందనే ముందస్తుగానే పోలీసులు వాళ్ళని మైండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే మనము హైదరాబాద్ పాత బస్సు చాన్మార్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వైపు ఏదైతే ఉన్నదో చాన్మార్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం చూస్తే మన కేశవగిరి ఇక్కడ వచ్చేటువంటి వినాయకులు ఈ వైపు నుంచి వస్తున్నటువంటి వినాయకులు మాత్రం బాలపూరు కేశవగిరి బార్కాసు చంద్రాయనగుట్ట ఫలకనూమ అంజన్నబాయి ఇక్కడ ఈ నుంచి వచ్చేటువంటి వినాయకులు. ఇక్కడ వైపు వచ్చేటువంటి వినాయకులు అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే లాల్ దర్వాజా వైపు నుంచి అంజనబాయి నుంచి వచ్చేటువంటి ఇటువంటి విగ్రహాలు కంటే ఈ దారిలో వస్తున్నటువంటి అక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే సైబరాబాద్ కనుక చూసుకున్నట్టయితే కాటదాను రాజేందర్ నగర్ ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నో పల్లెచెరు ప్రాంతం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా తిరిగి జూ పార్క్ వైపు నుంచి అటు డైరెక్ట్గా హుసేన్ సాగర్కి వెళ్ళేటువంటి పరిస్థితి. మనం ఇక్కడ ఇటు చాన్మార్కు ఇటువైపు ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ చార్మినార్కు వెస్ట్ సైడ్కి ఏదైతే చూస్తున్నామో అటు చూసినట్టయితే జాలి హనుమాను హుసేని ఆలం నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఇటు ఉంటాయి. మళ్ళీ చాన్మారు భాగ్యలక్ష్మి టెంపుల్గా ఎదురుగా ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ కనుక చూసినట్టయితే చంద్రనగుట్ట నుంచి వెహికల్ కాకుండా ఇప్పుడు యాగత్పుర మొగల్పుర అండ్ బడే బజార్ ఏదైతే ఉన్నాయో అటు సైదాబాద్ పైపు నుంచి వచ్చినటువంటి ప్రాంతాల నుంచి వచ్చే వినాయకులు ఆ రూట్లో వచ్చేసారు. కానీ పోలీసులు మాత్రము ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చును. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న చిన్న విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటి మండపాల దగ్గర నుంచి బయలుదేరిన పరిస్థితి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి పెద్ద వినాయకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కాసేపట్లో బయలుదేరే అవకాశం ఉంది. బాలపూర్ గణేష్ని మాత్రం సాయంత్రము 6 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు పోలీసు అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి కొద్దిసేపు క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి ఈ పాదబస్తి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత మున్సిపల్ శాఖ కానివ్వండి విద్యుత్ శాఖ ఎన్ని టీంలు కూడా ఒక టీం సంయుక్తంగా పనిచేస్తామని చెప్పేసి అధికారులకు కూడా సూచన చేశారు. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటున్నారు. పోలీసుల సమస్య కూడా మనం ఉంటే పోలీసులకు కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పేసి పోలీసు ఉన్నతస్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. పరిస్థితి మన ఇబ్బందులు కనుక ఉంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలతోనే ఈ యొక్క నిమజ్జనానికి హుసేన్ సాగర్ గంగమ్మ ఒడిలోకి చేరుకునేందుకు నిమజ్జనం కావడానికి కూడా కొద్దిసేపు క్రితం ఎక్కడి నుంచి వినాయకులు కూడా బయలుదేరుతున్నట్టుంది. ఆ బయలుదేరి ఇక్కడికి రావడానికి దాదాపు ఇంకొక 45 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. కేవలం వెంకటతో దుర్గేశ్ శ్రీపై హైదరాబాద్ పాత బస్సు. ఇక్కడ నుంచి లడ్డూలు తీసుకెళ్తే